తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా రాజమహేంద్రవరం రూరల్ లో మహానాడు కార్యక్రమము వాళ్ళు చేపడతా ఉన్నారు స్వర్గీయ ఎంటి రామారావు గారు శత జయంతి ఉత్సవాలు పేరిట వాళ్ళు కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇక్కడ రాజమండ్రి నగరానికి ఒక 10 12 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి వాళ్ళు అక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇక్కడ నగరంలో తీసుకొచ్చి మేము సుందరీకరణతో నగరాన్నంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా ఉంటే కార్యక్రమం జరిగేది 15 కిలోమీటర్ల అవతల ఇక్కడ నగరంలో తీసుకొచ్చి హడావడి చేస్తా ఉన్నారు తీసుకొచ్చి ట్రాక్టర్లు డ్రిల్లింగ్ మెషిన్లు తీసుకొచ్చి రోడ్లకి కన్నాలు పెట్టి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజంగా ఎంత బాధాకరంగా ఉందంటే మేమా ఎంతో ప్యాషన్ తో మా ఊరు మన సొంత ఊరు అని చెప్పి చేస్తా ఉన్నాము ఇళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిపక్షాలను గొంతులు నొక్కేస్తున్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు చేసే పనులన్నీ చేస్తా ఉన్నారు ఇంకో పక్కనేమో డ్రిల్లింగ్ మెషిన్లతో రోడ్లన్నీ కూడా గుంటలు పెడతా ఉన్నారు నిజంగా ఆ వీడియో ఒక్కసారి మీకు చూపిస్తాను ఏ రకంగా గుంటలు పెడతా ఉన్నారు అనేది అది కాకుండా నిన్న ఇంకొక బాధాకరమైన ఇష్యూ ఏంటంటే ఇలా రోడ్లకి గుంటలు పెట్టేస్తా ఉన్నారు మెషిన్లు తీసుకొని వచ్చి అది కాకుండా ఇంకొకటి బాధాకరం ఏంటంటే ఇంకొక అంశము దండి మార్చ్ మేము తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా గాంధీ గారు ఏ రోజైతే ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారో ఆ రోజు మేము శంకుస్థాపన చేశాం ఎప్పుడైతే ఆ ఉప్పు సత్యాగ్రహం కంప్లీట్ అయిందో ఆ రోజు ఇనాగరేట్ చేశాం అక్కడ తీసుకొని వచ్చి తెలుగుదేశం జెండా ఇంకా నయం గాంధీ గారి చేతిలో పెట్టలేదు ఇది తీసుకొచ్చి ఇదే చంద్రబాబు నాయుడు గారు నావల్లే ఉప్పు సత్యాగ్రహం చేశారని కూడా చెప్పే రకాలు అసలు దీనికన్నా ఇంకా దాస్తికం ఏమన్నా ఉంటుందా దీనికన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా దండి మార్చ్ దగ్గర గాంధీ గారు ఎదురుగుండా తెలుగుదేశం జెండా కడతారా దీన్ని ఎంత కండకావరం అని అంటారు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ తీసుకొని వచ్చి చేసే కార్యక్రమాలు కార్యక్రమమా 20 15 కిలోమీటర్ల అవతల వీళ్ళు తీసుకొచ్చి హడావిడిలు చేయడమా రాజమండ్రి నగరంలో నేను ఒకటి తెలియక ఒక మాట అడుగుతా ఉన్నాను శత జయంతులు చేయడాలి ఎందుకు వెన్నుపోట్లు పొడవడాలి ఎందుకు ఓ పక్కన వెన్నుపోట్లు పొడిసేస్తారంట ఇంకో పక్కన ఎన్టీ రామారావు మా దేవుడు అని అంటారంట ఎక్కడైనా దేవుడు అని చెప్పుకునే వాళ్ళకి వెన్నుపోట్లు పొడుస్తారా అని అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రకమైన మనస్తత్వం మరి ఈ రకమైన మనస్తత్వాలు ఎవరికి ఉంటాయండి పెళ్ళనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తారు ఎన్టీ రామారావు గారు మాకు అవసరం లేదని ఒకనొక టైంలో డెక్కన్ క్రానికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ ఇప్పుడేమో మాకు ఎన్టీఆర్ దేవుడు అని చెప్తా ఉన్నారు అంటే ఒక్కసారి ఈయన యొక్క మనస్తత్వం విధానము ఒక పెత్తందారి మనస్తత్వం ఇది జనాల్ని వాడుకోవడం వదిలేయడం ఆయన ఒకసారి ఏదో ఒక వీడియో సంభాషణ కూడా ఆయన ఏబిఎన్ రాధాకృష్ణతో కూడా కనబడుతూ ఉంది ఆరోగ్యశ్రీ పేరు మార్చేయాలి వాడి పేరు మార్చేయాలని అంటే ఎన్టీ రామారావు గారిని వాడు అని మాట్లాడే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు వాడి పేరు మార్చేయాలండి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు పార్టీ లేదు బొక్క లేదని అంటాడు మరి వీళ్ళు తీసుకుని వచ్చి ఎన్టీ రామారావు గారు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటారు